ప్రస్తుతం చైనా అయితే తాత్కాలికంగా అంటే ఇంకా అది కరెక్ట్గా అవుతుందా లేదో చూడాలి. ఎందుకంటే లాస్ట్ ట్రిప్ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా ఇదే విధమైనటువంటి ఒప్పందం తీసుకొచ్చింది, ఇది వెనక్కి వెళ్దామని చెప్పేసి. అయితే అప్పుడు భారత్ అడ్డుపడినటువంటి పాయింట్ ఏంటి? ఫస్ట్ మీరు ప్రారంభించండి. అంతకుముందు అట్లాగే మీరు వెనక్కి వెళ్దామంటేనే మేము బయలుదేరాం, బయలుదేరిన తర్వాత అప్పుడు కల్నల్ సంతోష్ మీద అటాక్, ఆ తర్వాత జరిగినటువంటి 20 మంది సైనికులు స్వర్గస్థులు అవటం, అదే సందర్భంలో వాళ్ళ వైపున సైనికుల మీద మన వాళ్ళు దాడి చేసి వాళ్ళని పీకలు కోసేటువంటి కార్యక్రమం చేయటం, ఇదంతా జరిగిపోయింది. ఆ తరువాత అంటే ఆ రోజున వెనక్కి వెళ్తున్నామని చెప్పి నాటకం ఆడారు. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ సీరియస్ అయిన తర్వాత వెనక్కి వెళ్దామని చెప్పేసి ఒప్పందం చేసి రష్యా సమక్షంలో మళ్ళీ అక్కడే డ్రామాలు ఆడుతూ వచ్చారు. అదే బలగాలను అలాగే మోహరించారు. అందుకని మళ్ళీ మన బలగాలు మోహరించడంతో పాటు క్షిపణులు కూడా రెడీ చేసి, దాంతో ఇక గత్యంతరం లేక ఇప్పుడు శాంతి మంత్రం అనేటువంటిది పఠిస్తోంది. దాంట్లో భాగంగానే వెనక్కి పోదాం అన్నటువంటిది, అది కూడా ఫ్యూచర్లో 2-3 ఏళ్ల తర్వాత ఆ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో రైలు మార్గం, రోడ్డు మార్గం పూర్తి చేసేసి బ్రహ్మపుత్ర నదికి ఆనకట్టలు నిర్మించేస్తే అప్పుడు మూడు వైపుల నుంచి అట్ ఏ టైం చేయొచ్చు అనేటువంటిది ఒక స్ట్రాటజిక్గా నడపవుతున్నటువంటి గేమ్. అయితే వాళ్ళ వైపు కట్టుకుంటున్న దాన్ని కట్టద్దు అని చెప్పి చెప్పేటువంటి హక్కు మనకు ఉండదు ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం పాకిస్తాన్లోకి దెబ్బ కొట్టడానికి ఎట్లయితే వాటర్కి అడ్డుగా ఆనకట్టలు కడుతున్నాము జమ్మూ కాశ్మీర్ దగ్గర, అదే తరహాలో వాళ్ళ దగ్గర అయినా ఎత్తుగడ ఉంటుంది. దాన్ని తప్పడానికి ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని ఆపితే మనం ఆగం, చైనా అక్కడ కడితే వాళ్ళు ఆగం. దానికి తగ్గట్టుగా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దానికి అనుగుణమైనటువంటి ఏర్పాటును మనం కూడా ఫ్యూచర్ ప్లానింగ్ అనేటువంటిది చూసుకుంటాం ఇక్కడ. కానీ ఈ ఇంపాక్టు జిన్పింగ్ మీద మాత్రం తీవ్రంగా ఉంటుంది. అంటే ఇంతవరకు కూడా అందరినీ టలాయించి దబాయించి తమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నడుపుకెళ్ళారు, ఇష్టారాజ్యంగా నడిచిపోయింది చైనాకి. అట్లాంటిది మొట్టమొదటిసారి వెనక్కి, రెండవసారి వెనక్కి పోవడం, మొదటిసారి కూడా కాదు, డోక్లాంలో ఒకసారి వెనక్కి తగ్గి వెళ్లాల్సి వచ్చింది, ఇక్కడ మళ్ళీ వెనక్కి తగ్గేయాల్సినటువంటి. ఇది జిన్పింగ్కి పార్టీలో ఉన్నటువంటి పట్టుని తగ్గిస్తోంది. జిన్పింగ్ మీద ఇప్పటికే కరోనా సందర్భంలో ఐసోలేట్ అయిపోయింది చైనా అనేటువంటిది పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటేనే అందులో ఉన్న కొంతమంది నేతల్ని జైళ్లలో పెట్టాడు, భయపెట్టాడు, అవినీతి కేసులు పెట్టాడు, కొంతమంది విదేశాలకు పారిపోతే వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జైళ్లలో పెట్టి బెదిరిస్తున్నాడు, మిగతా వాళ్ళు నోరు మెదపకుండా కంట్రోల్ చేస్తున్నాడు. తనకు ఉపయోగపడింది మధ్యలో జరిగినటువంటి పరిణామం ఇరాన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. అయితే ఇప్పుడు ఆ ఇరాన్ కూడా మళ్ళీ భారత్తో స్నేహం ఏం వదలనంటోంది, అది ఒక మైనస్. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి, ఇది అంతర్గతమైనటువంటి పోరుకి కూడా ఆ చైనాలో దారితీస్తుంది. అంటే బహిర్గతం కాదది, అక్కడ సైన్యం అయితే జిన్పింగ్ చేతిలోనే ఉంది, కానీ రాజకీయంగా మాత్రం ఇంటర్నల్గా స్ట్రగుల్ నడుస్తుంది అన్నటువంటిది ఓ ప్రచారం ప్రస్తుతం వరల్డ్ వైడ్గా నడుస్తుంది.